ఇక వినాయక చవితి పండుగ అట్టహాసంగా మొదలవుతోంది. విజయవాడ వన్ టౌన్ వినాయక ఆలయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి లీల లైవ్ లో అందిస్తారు. ఓటీ లీల. विजय चंद्रिका थैंक यू. मुंदुगा एबीएन प्रेक्षकुल अंदरिकी कूडा विनायक चवती शुभाकांक्षलु. ई रोजु विजयवाड़लोनी पातबस्तीलो उन्नटुवंटि केनाल रोड वद्द विनायकुनि टेंपल वद्द मनं उन्नामु. सो उदयं नुंचि कूडा विनायकुनि दर्शिंचुकुनेंदुकु कूडा एंतो मंदि भक्तुलु पेद्द संख्यलो विनायकुनि आलयानिकि चेरुकुंटुन्नारु. अयिते ई रोजु विनायक चवती संदर्भंगा प्रति ओक्करु चिन्न पिल्लल दग्गर नुंचि पेद्दवाळ्ळ वरकु प्रति ओक्करु ई रोजु विनायक चवती वेडुकलनु एंतो अंगरंग वैभवंगा निर्वहिस्तू उंटारु. एंदुकंटे इरु राष्ट्राल प्रजलु अयिते कनुक ई विनायक चवती वेडुकलनु निर्वहिस्तू उंटारु. पिल्लल कूडा वाळ्ळ पाठ्य पुस्तकालनि विनायकुनि वद्द उंचि कूडा वाटिकि ओंकारं रासि ई रोजु వినాయకుడికి వారి శక్తి కొద్దీ కూడా పూజిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి మనం చూసుకుంటే విజయవాడలో వినాయక చవితి వేడుకల సందడి ప్రారంభమైపోయింది. పత్రి వంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి సమర్పించేటటువంటి పత్రిని కావచ్చు, అలాగే గొడుగుల్ని, అలాగే స్వామివారికి సమర్పించేటటువంటి మొత్తం అన్ని సామాగ్రిని కూడా నిన్నే కొనుగోలు చేసుకున్నారు భక్తులందరూ. అయితే ఈ రోజు పెద్ద సంఖ్యలో వచ్చి వినాయకుని ఆలయాలను దర్శించుకోవడం అయితే జరుగుతుంది. అయితే అసలు వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి అనేది మనతో క్లుప్తంగా మాట్లాడడానికి గుడి యొక్క ప్రధాన అర్చకుల వారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. గురుగారు నమస్తేనండి. ఈ వినాయక చవితి అంటే ఎందుకు చేసుకుంటారు, అంటే ఇక్కడ ఉన్న ఆలయానికి విశిష్టత ఏంటి, వినాయక చవితికి ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వల్ల ఏం కలుగుతుంది అసలు, అంటే ఏంటి? అవిఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. అవి ఏ అవిఘ్న అవిఘ్న లేకుండా ఉండాలంటే వినాయకుని ప్రార్థన చేయాలి. అలాగే వినాయకుడి వల్ల ఏంటంటే అనేక రకాల సౌభాగ్యాలు కలుగుతాయి. విద్యా గణపతి, పుత్ర గణపతి, అలాగే అనేక రకాలైన వ్యాపార సంస్థలకి ఆరోగ్యరీత్యా అన్ని రకాలు జరుగుతాయి. కనుక కెనాల్ రోడ్లో వేయించేయించు విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహించిన ప్రకారంగా మనసులో కోవిడ్ దృష్టిలో పెట్టుకొని భక్తులు అందరూ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఓన్లీ ప్రత్యేక పూజలు నిబంధనలు పక్కన పెట్టి ప్రతి భక్తులు అందరూ కూడా విశిష్ట దర్శనానికి ఏర్పాటు చేసి వారి వారి ఇబ్బందులు కొరకుండా కమిటీ వారు ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు మనం విజయవాడలో ప్రధానంగా చూసుకుంటే వన్ టౌన్ లో చాలా విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాడవాడలో కూడా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. విజయవాడలో చూసుకుంటే పెద్ద సంఖ్యలో కూడా, అంటే ఈ సంవత్సరం అయితే మాత్రం కోవిడ్ రీత్యా కూడా పెద్దగా విగ్రహాలు కూడా రాలేదని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఈ పాటికి కూడా పెద్ద పెద్ద ట్రాక్టర్లు, క్రేన్లలో కూడా భారీ భారీ గన్నాదుల్ని వాడవాడలో కూడా కొలుదీరుంచుతారు. అయితే ఈ ఏడాది కూడా కోవిడ్ నిబంధనల కారణంగా లాస్ట్ వరకు కూడా అనుమతులు లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో గణనాథులు అన్నీ కూడా కొనడం లేదు. అలాగే ఎవరైతే ఉన్నారో వర్తక వ్యాపారులు కూడా ఈసారి చాలా తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అయ్యారు. అయితే మాత్రం ఎవరైనా సరే ఈ ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ వినాయక చవితి వేడుకల్ని తమ తమ శక్తి కొద్ది వారి ఇళ్లలోనే జరుపుకుంటారు. ఈరోజు విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాలు, పాయసము, దద్దోజనము, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పాల తాలికలు వంటి పదార్థాలు అన్నింటినీ కూడా చేసి స్వామివారికి సమర్పిస్తారు. అలాగే స్వామివారికి ఈరోజు అంటే రకరకాల పత్రాలతో కూడా స్వామివారిని పూజిస్తారు. ఎందుకంటే ఉత్తరేణి, బిల్వ పత్రాలు, మర్రి ఆకులు, రావి ఆకులు, ఇతర రకాలైనటువంటి బెరడులు అన్ని ఆకులతో, ఎందుకంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులన్నింటినీ కూడా స్వామివారికి సమర్పిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రోగాలు రావు అనేది కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉన్నటువంటి ఆకులన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు స్వామివారికి మండపాన్ని ఏర్పాటు చేసి అలాగే పాల విల్లిని కట్టి అన్ని రకాలైనటువంటి పళ్ళు, ఎలకకాయ, జిల్లేడు, మర్రి, అలాంటి స్వామివారికి ఇష్టమైనటువంటి కండి, ఇలాంటి అన్ని పదార్థాలన్నీ కూడా, ఫ్రూట్స్ అన్నింటినీ కూడా స్వామివారికి కట్టి ఈరోజు పూజిస్తారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు భోజన పీరుడు అగుట చేత ఈరోజు స్వామివారికి ఇష్టమైనటువంటి పండ్లు, ఫలాలని కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈరోజు వినాయకుని కథ చదువుకొని వినాయకుని అక్షింతలు శిరసన ధరిస్తే కనుక నీలాప నిందలు ఉండవనేది కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు వినాయక చవితి వేడుకల్ని ప్రతి ఒక్కరు జరుపుకొని ఆ వినాయకుని కథ చదువుకొని శిరసపైన అక్షింతలు కనుక వేసుకుంటే నీలాప నందలు జరగవనేది ఒక ప్రజల యొక్క విశ్వాసం. అయితే ప్రజెంట్ విజయవాడలో అయితే మాత్రం వినాయకుని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయ చంద్రిక.